ఇప్పుడు సినిమా రివ్యూలకి ఒక ప్రత్యేక బ్రాండ్ అయిపోయాడు. ఏ మూవీ రిలీజ్ అయినా సరే తొలుత కత్తి స్పందన ఏంటనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. అతని వివాదాల సంగతి పక్కన పెడితే చాలా వరకు ఇతను ఇచ్చే రిపోర్ట్లు దాదాపుగా కరెక్ట్ గా ఉంటున్నాయి. ఫ్లాప్ అంటే ఫ్లాప్, హిట్ అంటే హిట్ అవుతున్నాయి. అందుకే కత్తికి పదును ఎక్కింది. ఇప్పుడు ఆయన ఆ మూవీకి ఎలాంటి రివ్యూ ఇచ్చాడో చూద్దాం రండి. నిజానికి ఆ మూవీని హీరో నాని నిర్మిస్తున్నాడనే విషయం తెలిసినప్పటి నుంచి దానికి మంచి క్రేజ్ వచ్చి పడింది. అలాగే ఇందులోని కాస్టింగ్ సినిమా స్థాయిని మరింత పెంచింది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, ఇషారెబా, రెజీనా, మురళీ శర్మ, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్, ఇలా పెద్ద కాస్ట్ కావడంతో జనాలు ఆసక్తి పెరిగింది. వీరికి తోడు నాని రవితేజల వాయిస్ మరింత హైప్ పెంచింది. అలాగే డిఫరెంట్ పోస్టర్లు, ప్రోమోలతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ తెలుగు తెరపై రానటువంటి సినిమా ఇదని బాగా ప్రచారం చేశారు. అఫ్కోర్స్ ఇది నిజమేనని కత్తి తన రివ్యూ ఇచ్చాడు. అవును, దాదాపు నెగిటివ్ పాయింట్స్ ని వెతికి మరీ కత్తి దూసే మహేష్ ఈసారి అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచుతూ ఆని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ మూస ధోరణి బ్రేక్ చేసిన సినిమా, కథ, కథనం, కాస్ట్, నటన ఇలా అన్ని బ్రిలియంట్ గా డెలివర్ చేశారు. ఈ సినిమా అవుట్పుట్ అద్భుతంగా రావడానికి ప్రతి ఒక్క టెక్నీషియన్ ది బెస్ట్ గా ప్రయత్నించారు. ఇక ఇలాంటి కొత్త సినిమాకి నిర్మాతగా వ్యవహరించినందుకు నానికి స్పెషల్ అభినందనలకు అర్హుడు. ఇది ఖచ్చితంగా చూడదగ్గ సినిమాని మహేష్ రివ్యూ ఇచ్చాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.